వెల్కమ్ టు స్వయం కృషి. ఐఎమ్ స్వయంప్రభ. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనేది చూద్దాం. అంటే ఈ మధ్య రీసెంట్గా ఆస్ట్రేలియా పిఎం ఆంటోనీ ఆల్బనీస్ 4 డేస్ భారత్లో పర్యటించారు. కాబట్టి ఈ ఆస్ట్రేలియా పిఎంకి మన పిఎంకి మధ్య ఎన్నో చర్చలు, ఎన్నో ఒప్పందాలు జరిగాయి. ఆ చర్చలేంటి, ఒప్పందాలేంటి, ఎందుకు భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు ఇంకా బాగా బలపడాలి అనేది మనం చూద్దాం. అయితే రెండు దేశాల మధ్య రీసెంట్గా జరిగిన చర్చలు ఏవి అంటే ఇంపార్టెంట్వి, ఈ రెండు దేశాల సంబంధాలు బలోపేతం చేయాలి అనేది ఒకటి. నెక్స్ట్, వాణిజ్యం పెట్టుబడులు రెండు దేశాల మధ్య బాగా పెంపొందించుకోవాలి, ఉగ్రవాదాన్ని ఖండించాలి అని రెండు దేశాలు చర్చించాయి. తర్వాత సిఈసిఏ ఒప్పందం పూర్తి ఈ ఇయర్ చివరికలా పూర్తి చేయాలి అని అనుకున్నాయి. అంటే ఏంటి ఈ ఒప్పందం? సిఈసిఏ ఒప్పందం అంటే ఈ రెండు దేశాల సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం ఇది. నెక్స్ట్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతా అంశం గురించి చర్చించాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రీడలు, నూతన ఆవిష్కరణలు, దృశ్య శ్రవణ ఉత్పత్తులు అండ్ సౌర విద్యుత్ రంగాల్లో 4 ముఖ్యమైన ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది రెండు దేశాల ప్రైమ్ మినిస్టర్స్. అయితే ఇలా ఇవే కాకుండా చర్చల్లో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య ఆస్ట్రేలియాలో హిందూ టెంపుల్స్ మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఆ విషయం గురించి కూడా చర్చ వచ్చింది, మన పిఎం చర్చించారు. అయితే ఈ చర్చల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత అంశం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోస్లో మీరు చూడండి, చైనా ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థావరాలు ఏర్పరచుకుంటుందని అవన్నీ మనం చదువుకున్నాం. ఒకసారి మళ్ళీ ఆ వీడియోస్ చూడండి మీరు. అయితే ఇండో పసిఫిక్ జలాల్లో రెండు దేశాలు తమ సమర్థతను కాపాడుకోవడం చాలా అవసరం. ఇప్పుడు అక్కడ సముద్రంలో రెండు దేశాలు కలిసి భద్రతా కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎక్కువ మటుకు ఈ సముద్ర దొంగలు, ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠాలు, ఇంకా ఆయుధాల అక్రమ రవాణా ఉంటుంది. అవన్నీ కూడా అడ్డుకోవాలి, నిఘా పెట్టాలి రెండు దేశాలు కూడా. అయితే ఈ చైనా ఈ ఇండో పసిఫిక్ ఆ జలాల అన్నీ కూడా తనవే అని దబాయిస్తుంది, బీజింగ్ దబాయిస్తుంది. అంటే అక్కడ దీవులను ఆక్రమించి వాటిలో సైనిక స్థావరాలు నిర్మిస్తుంది చాలా రోజుల నుండి. అయితే అక్కడికి ఆ సైనిక స్థావరాలు నిర్మించుకుని ఇతర వేరే దేశాల నౌకలు, విమానాలు అక్కడికి రాకూడదని ఆంక్షలు పెడుతూ ఉంది చైనా. అయితే ఇలా చేస్తున్న చైనాకు ధీటుగా ఎదుర్కోవడానికి భారత్ ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ను స్వేచ్ఛా మండలంగా కాపాడుకోవడానికి నిశ్చయించాయి, అవి డిసైడ్ చేసుకున్నాయి. అయితే ఆస్ట్రేలియాకు చూస్తే వాణిజ్యం, ఆర్థిక రంగం దృష్ట్యా, ఇంకా రక్షణ, ఇవన్నీ వీటిలో అంతా ఇండో పసిఫిక్ ప్రాంతం చాలా ఎంతో ముఖ్యమైనది ఆస్ట్రేలియాకు. దక్షిణ పసిఫిక్లోని సాల్మన్ దీవుల్లో చైనా ఈ మధ్య భద్రతా ఒప్పందం చేసుకుంది. అయితే తన పక్కనున్న జలాల్లో చైనా కార్యకలాపాలు చాలా ఎక్కువైపోయాయి. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఈ ఇండో పసిఫిక్ జలాల్లో చైనా చేస్తున్న ఆ కార్యకలాపాలు పక్కలో బల్లెం అంటారు కదా, అట్లా తయారైంది ఈ చైనా. అయితే సముద్ర జలాల్లో నిఘా కోసం ఈ భారత్ ఆస్ట్రేలియా రెండు దేశాలు కలిపి కొన్ని చర్యలు చేపడుతున్నాయి. అవి ఏంటి అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సమాచార సమ్మేళన కేంద్రం ఒకటి స్థాపించాయి. తర్వాత ఆపరేషన్ మలబార్ విన్యాసాలు, అప్ ఇండెక్స్ విన్యాసాలు, తర్వాత టాలిస్మన్ సేబర్ విన్యాసాలు, ఆపరేషన్ పిచ్ బ్లాక్, ఆస్ట్రాహింద్, ఇలా కొన్ని ఆపరేషన్స్ చేపట్టాయి. అంటే రెండు దేశాలు కలిసి ఈ ఆపరేషన్స్ చేపట్టాయి. అయితే ఇది ఇండో పసిఫిక్ కార్యాచరణ పథకం అనేది మన పిఎం రెండు దేశాల మైత్రి కోసం 2019లోనే రూపొందించాం మన ఇండియా. అంటే రెండు దేశాల మధ్య
ఎక్కువ స్నేహం బలపడాలని ఇండో పసిఫిక్ కార్యాచరణ పథకం ఒకటి రూపొందించబడింది. అయితే ఈ చర్యలే కాకుండా ఇన్ని చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా పిఎం ఇండియాకు వచ్చి 4 డేస్ పర్యటన వల్ల ఇవన్నీ చర్చలు 2 దేశాల మధ్య జరిగాయి. అయితే లాస్ట్లో మళ్ళీ ఈ ఇయర్లో 2023 మేలో క్వాడ్ సమావేశం జరగబోతుంది ఆస్ట్రేలియాలో. అయితే దానికి ఆస్ట్రేలియా పిఎం మన పిఎంను ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇదే ఇయర్ మన దగ్గర ఢిల్లీలో G20 సమావేశం జరగబోతుంది. దానికి మళ్ళీ మన పిఎం ఆస్ట్రేలియా పిఎంను కూడా ఇండియాకు మళ్ళీ రావాలని ఆహ్వానించారు. అయితే మొత్తం మీద ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు చెక్ పెట్టడానికి భారత్, ఆస్ట్రేలియా ఒక ఈ 2 దేశాల మధ్య వ్యూహాత్మక మైత్రి బలపడాలని అనుకోవాలి. థ్యాంక్ యూ.